సార్ బాలకృష్ణ కుటుంబ సభ్యులు అంతా కూడా చెప్పారు గానీ శిష్యులే కదా ఎందుకు కంట్రోల్ చేయట్లేదు నువ్వు అని చెప్పేసి జూనియర్ ఇండియా అడుగుతున్నాడు చంద్రబాబు శిష్యులు చంద్రబాబు అమలపూర్తి చేస్తారు వాళ్ళందరూ కంట్రోల్ చేశాడు నేను వంశీ అంటే ఆయన శిష్యులు ఎన్టీఆర్ శిష్యులు మరి మా స్పీకరు మా రోజమ్మ శిష్యులు ఎన్టీఆర్ శిష్యులేనా వీడి శిష్యులే కదా ఈయన అమలపూర్తులు తిడుతున్నారు కదా మరి వీడెందుకు చేయట్లే నేను వంశీ జూనియర్ ఎన్టీఆర్ శిష్యులే కానీ ఎన్టీఆర్ మమ్మల్ని కంట్రోల్ చేయట్లే ఇప్పుడు వైసీపీలో ఉన్నాడో లేకపోతే అక్కడ తెలంగాణ రాష్ట్ర సమితిలో ఉన్నాడో కాంగ్రెస్లో ఉన్నాడో చాలా మంది చంద్రబాబు గారి శిష్యులు ఉన్నారు కదా చంద్రబాబు గారి పెంచి పోషించి నీళ్లు పోసి వాళ్ళకి డైర్లు పుట్టించి ఫుడ్ పెట్టి పెద్ద పెద్ద మహానాయకులు చేసిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళందరూ ఈయన తిడుతున్నారు కదా పెద్ద యాదవ్ అని తలసాని శ్రీనివాస యాదవ్ గారి ఎవరి శిష్యుడు ఆయన జూనియర్ ఎన్టీఆర్ శిష్యుడేనా అమ్మనా బూతులు తిడుతున్నాడు కదా మరి ఈయన ఎందుకు కంట్రోల్ చేయట్లే ఈ వరల రామయ్యకి చంద్రబాబు నాయుడికి ఈ పప్పు నాయుడు గారికి తుప్పు నాయుడు గారికి వీళ్ళకందరికీ బుర్ర పని చేయడం మానేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి స్ట్రోకులతో ఇక పిచ్చివాడనమాట ఎవడు దొరికితే వాడి మీద పిచ్చుకొక్కలాగా పడటం గేరటం కొరకటం సంబంధం లేని వాళ్ళు కూడా తీండోకి తీసుకురావటం జూనియర్ ఎన్టీఆర్ చూస్తే నేను వంశీ కంట్రోల్ అవుతామా మాకు జూనియర్ ఎన్టీఆర్కి ఏంటి సంబంధం ఒకప్పుడు కలిసి ఉంటే ఉన్నాం విభేదాలు వచ్చినాయి బయటకు వచ్చేసాం మేము జగన్మోహన్ రెడ్డి గారితో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఏదైనా చేస్తాం ఆయన చెప్పకపోయినా కూడా చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారిని రోడ్డు మీదకి లాక్కొద్దామని కనుక ఇవ్వడానికి ట్రై చేస్తే ఆయన పట్టుకుని రోడ్డు మీదకి లాక్కొచ్చేస్తాం జూనియర్ ఎన్టీఆర్ చూస్తే నేను వంశీ ఎందుకుంటాం ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోంచి చంద్రబాబు నాయుడు శిష్యులంతా వచ్చి ఆయన అమ్మన బూతులు తిడుతున్నారు కదా ఆడే తిట్టించుకుంటున్నాడా ఏం ఆదేశాలు ఇవ్వకుండా అందరికీ నమస్కారం మాట మన వ్యక్తిత్వానికి ప్రమాణం రాజకీయాల్లో విమర్శలు ప్రతివిమర్శలు చాలా సర్వసాధారణం ఆ విమర్శలు ప్రతివిమర్శలు ప్రజా సమస్యల మీద జరగాలి కానీ వ్యక్తిగత దోషణలు లేదా వ్యక్తిగత విమర్శలు ఉండకూడదు నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి ఒక సంఘటన నా మనసును కలిచివేసింది ఎప్పుడైతే మనం ప్రజా సమస్యల్ని పక్కన పెట్టి వ్యక్తిగత దోషణలకి దిగుతున్నామో ముఖ్యంగా మన ఆడపడుచుల గురించి పురుష పదజాలంతో మాట్లాడుతున్నామో అది ఒక అరాచక పరిపాలనకు నాంది పలుకుతుంది అది తప్పు స్త్రీ జాతిని గౌరవించడం అనేది ఆడవాళ్ళని ఆడపడుచుల్ని గౌరవించడం అనేది మన సంస్కృతి మన నవనాడుల్లో మన జవజీవాల్లో మన రక్తంలో ఇమిడిపోయినటువంటి ఒక సంప్రదాయం మన సంప్రదాయాల్ని రాబోయే తరానికి జాగ్రత్తగా భద్రంగా అప్పచెప్పాలి కానీ మన సంస్కృతిని కలిచివేసి కాల్చేసి రాబోయే తరానికి ఒక బంగారు బాట వేస్తున్నాం అనుకుంటుంటే అది మన తప్పు అది మనం చేసే చాలా పెద్ద తప్పు ఈ మాటలు నేను ఇలాంటి ఒక వ్యక్తిగత దోషణకి గురైనటువంటి ఒక కుటుంబానికి చెందిన సభ్యుడిగా మాట్లాడట్లేదు ఈ మాటలు నేను ఒక కొడుగ్గా ఒక భర్తగా ఒక తండ్రిగా ఈ దేశానికి ఒక పౌరుడుగా సాటి తెలుగువాడిగా మాట్లాడుతున్నాను రాజకీయ నాయకులందరికీ ఒకటే విన్నపం దయచేసి ఈ అరాచక సంస్కృతిని ఇక్కడితో ఆపేయండి ప్రజా సమస్యల మీద పోరాడండి రాబోయే తరానికి బంగారు బాట వేసేలాగా మన నడవడిక ఉండేలాగా జాగ్రత్త పడండి ఇది నా విన్నపం మాత్రమే ఇది ఇక్కడితో ఆగిపోతుందని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.